జయ ఇతల సద్గురు ప్రమహరాజుకు జై గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నమ జయల సద్గురు ప్రమహరాజుకు జై సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో ఈరోజు పాపము ప్రాయశ్చిత్తము అనేటువంటి అంశంలో ఐదో భాగాన్ని గూర్చి విచారణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం లోకంలో అనేక మంది అనేకమైనటువంటి దుఃఖాలు కష్టాలు నష్టాలు అనుభవిస్తూ ఉన్నారు అయితే వాళ్ళందరూ కూడా అలాంటి కష్ట నష్టాలు కానీ దుఃఖాలను కానీ పొందటానికి కారణం పాపము అని చెప్పి మనకు పెద్దలు చెప్తున్నారు అయితే ఏ పాపం చేస్తే ఎలాంటి జన్మ ప్రాప్తిస్తుంది అంటే ఈరోజు ఫలానా వారు ఫలానా జన్మను ఎత్తి ఫలానా విధంగా కర్మ అనుభవిస్తున్నారు అంటే వాళ్ళు గతంలో ఏ పాపం చేసి ఉంటారు ఎలాంటి పాపం చేసి ఉండి ఉండవచ్చు అనేటువంటి సందేహం మనకి కలుగుతుంది అయితే ఈ సందేహం మనకే కాదండి గరుత్మంతుడికి కూడా కలిగింది గరుత్మంతుడికి ఈ సందేహం కలగానే వెంటనే శ్రీమన్నారాయణుని దగ్గరకు వెళ్ళి ప్రశ్నిస్తాడు మహాత్మా స్వామి దేవాది దేవా ఈ లోకంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా ఎలాంటి పాపాలు చేస్తే ఎలాంటి జన్మలను పొందుతారు దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని నాకు తెలియచేయండి అని చెప్పి ప్రశ్నిస్తారండి అలా ప్రశ్నిస్తే శ్రీ మహావిష్ణువు ఈ విధంగా గరుడ పురాణంలో తెలియచేస్తారండి ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి విషయాలు గరుడ పురాణంలో నుండి మనం తెలుసుకుంటున్నాం బ్రహ్మహత్య చేస్తే బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణుణ్ణి చంపితే వాడు చండాలుడై పుట్టి క్షయరోగాన్ని పొందుతాడు అని చెప్తున్నారండి ఇప్పుడు గోహత్య గోవులను చాలామంది వధిస్తూ ఉన్నారు కదా అలాంటి వారు చండాలుల్లో మరుగుజ్జువాడై జన్మిస్తాడు అంటే చండాలుడు అంటే మీకు తెలిసే ఉంటుందండి కుక్క మాంసాన్ని వండుకొని తినేటువంటి అతి నీచాతి నీచమైనటువంటి జన్మ చండాల జన్మ అలాంటి జన్మలో కూడా వాడు అంధ విహీనుడై అంధ వికారంగా మరుకుచ్చువాడై జన్మిస్తాడు అని చెప్పి శ్రీ మహావిష్ణువు ఇక్కడ తెలియచేస్తున్నారు కన్యా హత్య చేస్తే మరి చండాలుల్లోనే కుస్తు రోగిగా జన్మిస్తాడు అని మనకు తెలియచేస్తున్నారు బ్రాహ్మణ కులంలో జన్మించి మాంసభక్షణ చేసేటువంటి వారు ఎవరైనా ఉంటే అతిరక్ష అనేటువంటి కుష్టు వ్యాధితో మరణిస్తారు అని చెప్పి చెప్తున్నారండి ఒకవేళ బ్రాహ్మణుడై ఉండి మద్యపానం సేవిస్తే కళ్ళు వంటి పదార్థాలను సేవిస్తే అతడు అంధ వికారాన్ని కలిగించేటువంటి నల్లని దంతాలు కలిగినటువంటి జన్మను పొందుతాడు అని చెప్తున్నారండి మధుర పదార్థాలు అంటే స్వీట్స్ అండి స్వీట్స్ తన దగ్గర ఉన్నప్పుడు ఇతరులకు ఎవ్వరికీ పెట్టకుండా తానొక్కడే తింటే తానొక్కడే తినేటువంటి వాడు గళ్ళగొండ రోగి జన్మను పొందుతాడు గళగండ రోగి జన్మను పొందుతాడు అని చెప్పి మనకు చెప్తున్నారండి తినరాని వస్తువులను తినేటువంటి బ్రాహ్మణుడు మహోదర జాడ్యంతో జన్మిస్తాడు అంటే ఉదర సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్తో జన్మిస్తాడు అని చెప్తున్నారండి అంటే పితృ కార్యాలు చేసేప్పుడు శ్రాద్ధాన్ని శ్రద్ధగా చేయనటువంటి వాడు అంటే అశుచిగా ఆహారాన్ని సమర్పించేటువంటి వాడు చిత్రకుష్టపు రోగి జన్మను పొందుతాడు అని చెప్తున్నారండి గురువును అవమానించినటువంటి వాడు అపస్మార రోగి జన్మను పొందుతాడు అని చెప్పారండి వేద శాస్త్రాలను నిందించేటువంటి వాడు శాస్త్రాలను ఎవరైతే నిందిస్తారో వాళ్ళు పాండురోగి జన్మను పొందుతారు అన్నారు అంటే పాండురోగి జన్మ అంటే నెర్వస్ వీక్నెస్ కలిగి ఉన్నటువంటి జన్మను పొందుతారు అని చెప్తున్నారు అబద్ధ సాక్ష్యం చెప్పేటువంటి వాడు మోగవాడి జన్మను పొందుతాడు అని చెప్పారండి అబద్ధ సాక్ష్యం చెప్పేవాడండి అబద్ధాలు పలికేటువంటి వాడు మోగవాడి యొక్క జన్మను పొందుతాడు ఏక పంక్తిలో తేడాగా భోజనం పెడితే పది మంది ఒకే చోట భోజనం చేసేప్పుడు అందరికీ సమానంగా వడ్డించకుండా పెద్దవాళ్ళకు ఒక విధంగాని లేని వాళ్ళకి ఇంకొక విధంగా అని చెప్పి ఇట్లా తేడాగా ఎవరైతే చేస్తారో అలా తేడాగా చేసినటువంటి వారు ఒక కన్ను లేనివాడిగా పుడతాడు అని చెప్తున్నారు అంటే ఒకవేళ పుట్టినా కానీ ఒక కన్ను దోషంతో కనిపించకుండా పోతుంది అని చెప్తున్నారు పెళ్ళి చెడగొట్టేటువంటి వాడు పెదవులు లేని జన్మను పొందుతాడు అంటే మాట సరిగా లేనటువంటి వాడు పెదాలు సరిగా లేనటువంటి వాడుగా జన్మిస్తాడు అని చెప్తున్నాడు పుస్తక చోరుడు పుస్తకాలను అపహరించేటువంటి వాడు అంథుడై పుడతాడు అంటే గుడ్డివాడై పుడతాడు అని చెప్పాడు అహంకారంతో అజ్ఞానంతో మరి గోవులను బ్రాహ్మణులను పేదవారిని ఎవరైతే కాళ్లతో తంతారో వాళ్ళు కుంటి వాళ్ళై జన్మిస్తారు అని చెప్తున్నారు ఒకవేళ కా మంచిగా జన్మించినప్పటికీ కూడా వాళ్ళు కాళ్ళు లేకుండా పోతారు అంటే ఏ యాక్సిడెంట్ అయ్యో వాళ్లకు పని చేయకుండా పోతుంది అబద్ధాలు చెప్పేటువంటి వాడు స్పష్టమైనటువంటి వాక్కు లేని జన్మను పొందుతాడు అని చెప్పారండి అబద్ధాలు వినేటువంటి వాడు చెవిటివాడి జన్మను పొందుతాడు విషము పెట్టేటువంటి వాడు జడ ఉన్మత్త జన్మను పొందుతాడు అని చెప్తున్నాడు ఇళ్ళు తగలబెట్టేటువంటి వాడు బట్టతలవాడిగా జన్మిస్తాడు అని చెప్తున్నాడు మాంసాన్ని అమ్మేటువంటి వాడు కురూపిగా జన్మిస్తాడు అంటే అంధవికారంగా జన్మిస్తాడు అని చెప్తున్నారు రత్నాలు దొంగిలించారనుకోండి రత్నాలు దొంగిలించేటువంటి వాడు హీన జాతులలో జన్మిస్తాడు అని చెప్తున్నాడు బంగారాన్ని దొంగిలించేటువంటి వాళ్ళు పుప్పి పండ్ల గోళ్లతో అంటే గోళ్ల ప్రాబ్లంతో జన్మిస్తాడు అని చెప్తున్నాడు అంటే పిప్పి గోళ్లతో జన్మిస్తాడు అని చెప్తున్నాడు లోహాదులను దొంగిలించేటువంటి వాడు నిర్ధనుడి జన్మ పొందుతాడు అంటే వచ్చే జన్మలో వాడు ధనం లేనటువంటి వాడుగా జన్మిస్తాడు పేదవాడుగా జన్మిస్తాడు అని చెప్తున్నారు లోహాలు అంటే ఇనుము అలాగే ఇత్తడి రాగి ఇలాంటివి దొంగిలించేటువంటి వాడు వచ్చే జన్మలో పేదవాడుగా జన్మిస్తాడు ధనం లేనటువంటి వాడుగా జన్మిస్తాడు అని చెప్తున్నారు అన్నాన్ని దొంగిలించేటువంటి వాడు ఎలుక జన్మ పొందుతాడు అని చెప్తున్నాడు ధాన్యాన్ని దొంగిలించేటువంటి వాడు మిడత జన్మ పొందుతాడు అంటే ఇప్పుడు కనిపించేటువంటి ఎలుకలు కానీ మిడతలు కానీ ఇవన్నీ కూడా గతంలో ఇలాంటి కర్మలు చేసి ఉండి ఉండొచ్చు అని చెప్పి గరుణ పురాణంలో శ్రీ మహావిష్ణు చెప్తున్నారండి నీళ్లు దొంగిలించేటువంటి వాడు చాతక పక్షి జన్మను పొందుతాడు అని చెప్తున్నారు ఇప్పుడు వాటర్ స్కామ్లు ఉంటాయి కదండి వాటర్ స్కామ్ చేసేటువంటి వాడు నీళ్ల స్కామ్ చేసేటువంటి వాడు అంటే నీళ్లను దొంగిలించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు కూరగాయలు ఆకుకూరలు అపహరించే వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు నెమలి జన్మను ఎత్తుతారు అని చెప్తున్నారు పరిమళ ద్రవ్యాలు అపహరించేటువంటి వాడు పరిమిళ ద్రవ్యాలు అంటే సెంటు అత్తరు రోజ్ వాటర్ ఇలాంటి వాటిని అపహరించేటువంటి వారు దొంగిలించేటువంటి వారు చుంచు జన్మ ఎత్తుతారు అని చెప్తున్నారండి తేనెను అపహరించేటువంటి వాడు దోమగా జన్మిస్తాడు మాంసాన్ని అపహరించేటువంటి వాడు గద్దగా జన్మిస్తాడు ఉప్పు అపహరించేటువంటి వాడు సాల్ట్ సాల్ట్ను అపహరించేటువంటి వాడు చీమగా జన్మిస్తాడు పళ్ళ పుష్పాలు ఆకులు అపహరించేటువంటి వాడు అడవిలో కోతిగా జన్మిస్తాడు చెప్పులు గడ్డి దూది ఇలాంటి వాటిని అపహరించేటువంటి వాడు మేకగా జన్మిస్తాడు దార్లు కొట్టి దోచుకునేటువంటి వాడు వేటగాడు ఎవరైతే ఉంటాడో అలాంటివాడు కట్టికే వాణి ఇంట మేకగా జన్మిస్తాడు అని చెప్తున్నారండి విషం తిని ఆత్మహత్య చేసుకుంటే కొండ మీద నల్ల త్రాజుగా జన్మిస్తారు అని చెప్పారండి బ్రాహ్మణ కులంలో జన్ జన్మించి కూడా గాయత్రి జపం సంధ్యోపాసన చేయనటువంటి వాడు కొంగగా జన్మిస్తాడు అని చెప్తున్నారండి అంతర్దుష్టులు కానీ బహిస్సాధువులు కానీ పిలవకనే భోజనానికి వచ్చినట్లయితే వాళ్ళు కాకిగా జన్మిస్తారు అని చెప్తున్నారు గురువును అవమానించినటువంటి వాడు నీరు దొరకనటువంటి అడవిలో బ్రహ్మరాక్షసుడిగా జన్మిస్తాడు అని చెప్తున్నారు బ్రాహ్మణులను దానానికి పిలిచి దానం ఇవ్వనటువంటి వాడు అడవిలో నక్కగా జన్మిస్తాడు అని చెప్తున్నారు మిత్రుడికి ద్రోహం చేసినటువంటి వాడు పర్వతంపై గ్రద్దగా జన్మిస్తాడు అని చెప్తున్నారు అమ్మకాలలో మాయ చేసేటువంటి వాడు అంటే బిజినెస్లో మోస మోసం చేసేటువంటి వాడు గుడ్లగూబగా జన్మిస్తాడు అని చెప్తున్నారు ఆచార వ్యవహారాలను నిరసన చేసి ఆచార వ్యవహారాలను కళంకితం చేసినటువంటి వాడు అడవి పావురంగా జన్మిస్తాడు అని చెప్తున్నాడు తల్లిదండ్రులను గురువులను అక్క చెల్లెళ్లను అన్నదమ్ములను ద్వేషించేటువంటి వాడు గర్భంలోనే అనేకసార్లు మరణిస్తాడు అని చెప్పారండి బంగారాన్ని దొంగిలిస్తే క్రిములు కీటకాలుగా పక్షులుగా జన్మిస్తారు అని చెప్తున్నారండి ప్రతిరోజు కూడా కలహించేటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో ఎప్పుడు కూడా గొడవలు పెట్టుకునేటువంటి వాడు జలగగా జన్మిస్తారు నీళ్ళల్లో జలగలుగా జన్మిస్తారు అని చెప్పి మనకిక్కడ గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి తెలియజేయటం అనేటువంటిది జరిగిందండి అంటే ఇవన్నీ కూడా యాక్షన్ అండ్ రియాక్షన్ కర్మసిద్ధాంతం అంటేనే అదండి కర్మసిద్ధాంతం అంటేనే యాక్షన్ అండ్ రియాక్షన్ ఈరోజు మనం అనుభవించేటువంటివన్నీ కూడా మనం గతంలో చేసినటువంటి వాటి యొక్క ఫలితాలే ఇప్పుడు ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసేటువంటి వారు ఉంటారనుకోండి అలా ఉద్యోగాలు చేసేటువంటి వారు ఆ యొక్క ఆఫీస్కి వాళ్ళ యొక్క అవసరం నిమిత్తం వచ్చినప్పుడు అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం కోసం దాన్ని క్లియర్ చేసుకోవడం కోసం ఏదైనా సర్టిఫికెట్ కోసం కానీ ఏదైనా సంతకం కోసం కానీ ఎంక్వైరీ కోసం కానీ వస్తే ఆ యొక్క బాధితుల యొక్క బాధను బాధితుల యొక్క భావాన్ని వినకుండా వాళ్ళు చెప్పేటువంటి దాన్ని విడకు వినకుండా పెడచవిని పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు బాధితులు ఏం చెబుతున్నారో కూడా పట్టించుకోకుండా వినకుండా వాళ్ళ దగ్గర ధనాన్ని లంచంగా తీసుకునేటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటారండి బాధితుల నుండి లంచాన్ని తీసుకుంటూ వాళ్ళు చెప్పేటువంటి విషయాలను సరిగ్గా పట్టించుకోకుండా తమ యొక్క కర్తవ్యాన్ని తమ యొక్క విద్యుక్త ధర్మాన్ని ఎవరైతే మరచిపోయి వ్యవహరిస్తారో అలాంటి వాళ్ళు చెవిటివాడుగా జన్మిస్తాడు అలాంటి వాళ్ళు గుడ్డివాడుగా మోగవాడిగా జన్మిస్తారు ఏమండి మేము చాలామంది ఎన్నో తప్పులు అయినా కానీ మేము బాగానే ఉన్నాంగా అంటే అది ఫలితం ఈరోజు నీవనుభవించకపోవచ్చు లేకపోతే నీ కొడుకు అలాంటి కొడుకు జన్మిస్తాడు అంటే మాట్లాడలేనటువంటి వాడు వినలేనటువంటి వాడు చూడలేనటువంటి వాడు నడవలేనటువంటి కొడుకు నీకు జన్మిస్తాడు లేకపోతే మనవడైనా జన్మిస్తాడు ఒకవేళ ఈ జన్మలోను సరిగ్గా ఉన్నా కానీ నెక్స్ట్ వచ్చే జన్మలోనైనా కానీ దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని నువ్వు అనుభవించి తీరవలసింది అని చెప్పి మనకు పెద్దలు చెప్తున్నారండి మనకు ఇవ్వబడినటువంటి అవకాశాలను మనకు ఇవ్వబడినటువంటి ధనాన్ని కానీ ధాన్యాన్ని కానీ వస్తువులను కానీ విద్యను కానీ బలాన్ని కానీ తెలివిని కానీ సరిగ్గా మనం వినియోగించకపోయినట్లయితే సమాజ శ్రేయస్సు కోసం వినియోగించకపోయినట్లయితే స్వార్థంతో స్వప్రయోజనం కోసం మాత్రమే ఆలోచిస్తూ జీవించేటువంటి వాళ్ళు వచ్చే జన్మలో వాటికి దూరం అవుతారు నిరుపేదలుగా జన్మిస్తారు కటికి దరిద్రులుగా జన్మిస్తారని చెప్పి పెద్దలు చెప్తున్నారు ఒకడు బిచ్చమెత్తుకుంటున్నాడు ఒకడు బిచ్చమెత్తుకుంటున్నాడు ఎందుకో తెలుసా గత జన్మలో వాడికి పరమాత్మ ఎంతో ధనాన్ని ఇచ్చాడు వాడికి ఇవ్వబడినటువంటి ధనాన్ని సరిగ్గా వినియోగించినటువంటి కారణం చేత వాటికి పరమాత్మ ధనాన్ని ఇస్తే ఆ ధనం ఉన్నది అనేటువంటి అహంకారంతో ఆ యొక్క అహంకారంతో ఎంతోమందిని ఇబ్బందికి గురిచేశాడు ధనం ధనమున్నదనేటువంటి అహంకారంతో ఎంతోమంది అమాయకులను అభాగ్యులను పేదవారిని మాటలతో తిట్టి చేతులతో కొట్టి అనేక విధాలుగా హింసించాడు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురిచేశాడు అంటే తనకి ఇవ్వబడినటువంటి ధనాన్ని ధర్మం కోసం వినియోగించకుండా అధర్మం కోసం లౌకికమైనటువంటి సుఖాల కోసం వినియోగించినటువంటి కారణం చేత అతడు ఈ జన్మలో నెక్స్ట్ జన్మలో అత్యంత కటికి దరిద్రుడిగా పేదవాడిగా తింటానికి దిండి లేనటువంటి పరిస్థితులు బిచ్చమెత్తుకునేటువంటి దిశలో అలాంటి పరిస్థితుల్లో జన్మిస్తాడు అని చెప్తున్నాడు అందుకే ఇవ్వబడినటువంటి ధనాన్ని కానీ ఇవ్వబడినటువంటి వనరులు కానీ సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం అనర్చుకోవాలి అని చెప్పి చెప్తున్నారు ఇంకోటి ధనం ఉన్నది అనేటువంటి అహంకారంతో పేదవారిని కానీ భిక్షకు వచ్చేటువంటి వారిని కానీ అవమానించటం కానీ కించపరచటం కానీ చెయ్యకూడదు అని చెప్పి మన పెద్దలు సూచిస్తున్నారు ఒకడు తల్లిదండ్రులను సరిగా చూడలేదు సరిగా చూడటం లేదు నెక్స్ట్ జన్మలో వాళ్ళు నీకు సంతానంగా జన్మించి నీకు సంతానంగా జన్మించి నిన్ను సరిగ్గా చూడరు ఇప్పుడు నీ పిల్లలు నిన్ను ఎందుకు చూడటం లేదు నీ కొడుకు ఎందుకు చూడట్లేదు నీ కోడలు ఎందుకు చూడట్లేదు నీ కూతురు ఎందుకు చూడట్లేదు నీ అల్లుడు ఎందుకు చూడట్లేదు అంటే గత జన్మలో నీవు సరిగ్గా వ్యవహరించినటువంటి కారణం చేత ఇలాంటి దుస్థితి ఏర్పడుతుంది అని చెప్పి మన పెద్దలు సూచిస్తున్నారు గతంలో నీవు కోడల్ని ఇబ్బంది పెట్టి ఉంటే ఆవిడ ఈ జన్మలో నీకు కోడలిగా వచ్చి సాధిస్తుంది నిన్ను గతంలో నీవు అత్తగారిని ఇబ్బంది పెట్టి ఉంటే ఈ జన్మలో ఆవిడ నీకు కోడలుగా జన్మించి ఈరోజు అత్తగారిని సాధిస్తుంది నీవు ఈ గతంలో భార్యని ఇబ్బంది పెట్టుంటే ఆ భార్య ఇప్పుడు నీకు భర్తగా జన్మించి నిన్ను ఇబ్బంది పెడతాడు గతంలో నీవు భర్తని ఇబ్బంది పెట్టి ఉంటే ఈ జన్మలో అతను నీకు భార్యగా జన్మించి నిన్ను ఇబ్బంది పెడతాడు ప్రతి ఒక్కటి కూడా కర్మ వల్ల జరుగుతుంది గతంలో నీవు ఏదైతే చేసి ఉన్నావో దాని యొక్క ఫలితాన్ని ఈరోజు నీవు అనుభవిస్తూ ఉన్నావు ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఉన్నాడు ధృతరాష్ట్రుడికి కళ్ళు కనిపించటం లేదండి పుట్టు గొడ్డివాడు పుడుతూనే కళ్ళు లేకుండా జన్మించాడు ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్మను ప్రశ్నిస్తాడు పరమాత్మ నేను తెలిసి ఇప్పటి వరకు ఏ తప్పు చేయలేదు ఎవరిని కూడా నేను ఇబ్బంది పెట్టలేదు నాకెందుకు ఇలాంటి అంధకారం జన్మ వచ్చింది నాకెందుకు కళ్ళు కనిపించట్లేదు ఎందుకు నేను ఇలా జన్మించాను అని చెప్పి ధృతరాష్ట్రుడు పరమాత్మను ప్రశ్నిస్తాడు అప్పుడు పరమాత్మ చెప్తారు నాయన ఈ జన్మలో నువ్వేమీ తప్పు చేయలేదు అంటే నీ కళ్ళు పోవటానికి కారణమైనటువంటి దోషాన్ని ఇప్పుడేమీ నువ్వు చేయలేదు కానీ గతంలో గతంలో కొన్ని జన్మల క్రితం నీవు ఒక తప్పు చేశావు కొన్ని కీటకాలను పట్టుకొని వాటి యొక్క గుడ్లను కనుగుడ్లను పిన్నీస్తో పొడిచావు సూదులతో పొడిచావు ముళ్ళు తీసుకొని కొన్ని కీటకాల యొక్క కళ్ళు పొడిచావు అది నీవు తెలిసి చేసినా చేసినా కానీ ఆ యొక్క కీటకాలను కళ్ళు ముళ్ళు తీసుకొని వాటి కళ్ళు పొడిచి వాటిని ఇబ్బంది కలిగించావు కాబట్టి ఈరోజు నీవు కళ్ళు లేనటువంటి అంతకారిగా అంథుడిగా జన్మించావు అని చెప్పి మా మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ ధృతరాష్ట్రుడికి గత జన్మ తెలియచేయటం అనేటువంటిది జరిగింది ఇప్పుడు గతంలో అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని నీవు హేళన చేసి ఉంటే అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని మోసం చేసి ఉంటే అనారోగ్యంతో చేసినటువంటి వాళ్ళని ఇబ్బందికి గురి చేసి ఉన్నట్లయితే దానికి పనిష్మెంట్గా నీకు ఈరోజు అనారోగ్యం చేస్తుంది అని చెప్పి పెద్దలు చెప్తున్నారు ఒకరికి విపరీతమైనటువంటి నొప్పులు అండి విపరీతమైనటువంటి విపరీతమైనటువంటి కాళ్ళనొప్పులు ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా కానీ ఎన్ని స్కానింగ్లు తీసినా ఎన్ని ఎక్స్రేలు తీసినా ఏం చేసినా ఎన్ని టెస్టులు చేసినా కానీ ఆ లోపం ఏంటో తెలియట్లేదు ఆ తప్పు ఏంటో తెలియట్లేదు పొరపాటు ఏం జరిగిందో తెలియట్లేదు ఎందువల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు ఈ ఇబ్బంది నొప్పులు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి దానికి సమాధానం దొరకలేదు ఏ డాక్టర్ కూడా ఆ యొక్క ప్రాబ్లం ఏంటి అనేటువంటి దాని నొప్పుకున్నటువంటి ప్రాబ్లం ఏమిటో గుర్తించలేకపోయారు ఒక గురువుగారి దగ్గరకు వెళ్ళి స్వామి మరి నాకు ఇలాంటి నొప్పులు వస్తున్నాయి ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళినా కానీ ఏమీ లేదు అని చెప్తున్నారు మరి ప్రాబ్లం ఏమై ఉంటుంది అని అని చెప్తే అప్పుడు ఆ గురువుగారు ఇలా చెప్పారు అమ్మా నీవు గత జన్మలో వ్యవసాయ కుటుంబంలో జన్మించావు అంటే రైతుగా జన్మించావు ఆ రైతుగా జన్మించినటువంటి నీవు పశువులను పొలం దున్నేప్పుడు ఆ యొక్క పశువులను ఎద్దులను కానీ ఆవులను కానీ కాళ్ళ మీద బలంగా కొట్టేటువంటి వా దానివి అలా నువ్వు బలంగా గత జన్మలో పశువులను కాళ్ళ మీదే కాళ్ళ మీదే బాగా కొట్టినటువంటి కారణం చేత ఆ దోషం ఈరోజు ఆ యొక్క కర్మఫలం నీకు కాళ్లలో పట్టుకొని నీ యొక్క నొప్పులకు కారణభూతమైంది అని చెప్పి గురువుగారు సూచించడం అనేటువంటిది జరిగింది అంటే ఈ విధంగా మనమందరం కూడా తెలిసి కానీ తెలియక కానీ గతంలో కానీ ఈ జన్మలో కానీ ఏవైనా తప్పులు చేసి ఉండబట్టే ఏవో పొరపాట్లు చేసి ఉండబట్టే వాటి యొక్క ఫలితాన్ని మనం ఈరోజు ఇలాంటి శిక్షా రూపంలో ఇలాంటి కష్టం రూపంలో ఇలాంటి దుఃఖం యొక్క రూపంలో మనం అనుభవిస్తూ ఉన్నాం అయితే సరే గతం గత జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురువుగారు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు ఒకడు ఆ ప్రశ్నించేటువంటి వారికి సమాధానాన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జయ తల సద్గురు ప్ర మహారాజు అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి